జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి పవన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అట్లే చంద్రశేఖరరెడ్డి గారు, డిఓ గారు, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలు, ఎదురుగా ఉన్న గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు గురు పూజోత్సవ సభకు నన్ను మీరు ఆహ్వానించారు, నిజంగా సంతోషం ఉంది. ఇక మీ అందరికీ తెలిసిందే, గురువు మించిన దైవం లేదనేది మాకు ఇప్పటికీ చిన్నప్పటి నుంచి గుర్తుంటే. ఎలిమెంట్ స్కూల్లో ఆదివ సేవ నాయగారు ఉండేది, ఆయన ట్రీట్ చేసేది గుర్తుంది. హై స్కూల్లో సీతారాం పండిట్టు, తెలుగు పండిట్ ఆయన అందరూ నేను చేసాపు పని కొట్టేది. నేను కూడా చేసేప్పుడు నువ్వు కొడితే నేను సన్నగా ఉంటానని బక్కడి కొడితే చచ్చిపోతావు అని చెప్పి పక్కన వాళ్ళు కొట్టేది, నన్ను వదిలేసేసాను. అది అన్నీ గుర్తుంటాయి. పాపయ్య గారు అయితే ఎమ్మెల్సీ కూడా కంటెస్ట్ చేశాడు. ఆయన మా శ్రీనివాస్ మాది మా సినిమా హాల్లో ఆయన పర్మనెంట్ సాయంత్రం అయితే ఆర్టిస్ట్. ఆయనప్పుడు అని చెప్పకూడదు కానీ హై స్కూల్లో టీచర్తో మాట్లాడడానికి మార్కులు ఇచ్చేవాడు. సరే, వాట్ ఎవర్, ఇప్పుడు అంతకుముందు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు, ఈరోజు బడిపంతులు అంటే ఒక స్ట్రాంగ్ సొసైటీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజల పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన శక్తి ఉండేవాళ్ళు మీరందరూ. సరే, ఇంకొకటి, మా టైంలో డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి, మళ్ళీ కూడా డిఎస్సి కాపాడు వేలాది మంది ఉద్యోగాలకు ఇచ్చే అవకాశం చేశాం. ఇప్పుడు మీ మీద ముందు బాత్రూంలో లెటర్స్లో ఫోటో తీసే పని తగ్గించాలా? అది ఆల్రెడీ బహుశా డెసిషన్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ యాప్లు అప్లోడ్ చేయడం కూడా బాగుందని చెప్పేసి మేము అందరి దృష్టికి తెచ్చినాను, గవర్నమెంట్ దృష్టికి తెచ్చిందేనా. ఇంకొకటి నాకు గుర్తుంది, రాష్ట్రం 2014లో విడిపోయింది. ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉన్నాం మేము. అక్కడ తెలంగాణకి వరం ఏంటంటే హైదరాబాద్, అది ఒక అసెట్ ఫైనాన్షియల్గా. ఆయన కేసీఆర్ గారు 43% ట్రీట్మెంట్ ఇచ్చాడు. మేమేమనుకున్నామంటే మా నాయకుడు ఆయన 43% ఇస్తే 35-36 ఇస్తాడు అనుకున్నాం. ఈయన 43% ట్రీట్మెంట్ ఇచ్చాడు. అందరూ ఉద్యోగిస్తారు, ఇవన్నీ చూసాం. అట్లే అయ్యా 27% ఉండింది. గత ప్రభుత్వంలో 21% తగ్గింది అని అనుకుంటా, నేను కరెక్ట్ కాదు 21%. అట్లే హెచ్ఆర్ఏ 20% ఉండింది, దాని ఏదో 16% తగ్గించారని విన్నా నేను. ఇవన్నీ చూసాం. సో వాట్ ఎవర్, నేను ఏమంటానంటే ఈరోజు మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మీ బిడ్డలు చదువుకొని మంచి పరిస్థితికి ఎక్కడ రావాలనుకుంటారో, ఇతర బిడ్డల కోసం మిమ్మల్ని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. దాదాపు 30,000 కోట్లు, అరౌండ్ 32,000 crores లాస్ట్ ఇయర్ బడ్జెట్, ఎడ్యుకేషన్ బడ్జెట్. దాంట్లో ఆల్మోస్ట్ 80-90% టీచర్ల ఉద్యోగస్తుల జీతాలు. ఇవన్నీ దేనికోసం? రాష్ట్రంలో ఉండే పేదోళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం. కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ ఇష్టం పెంచుకుని పోతున్నారు. వాళ్ళకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో లక్షల పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసే వాళ్ళ జీతాల కంటే శాలరీస్లో, స్కూల్స్లో కాలేజెస్ అంటే స్కూల్స్ అన్న స్కూల్స్లో వాటికంటే తక్కువ, ఎక్కువే ఉంది కానీ తక్కువ. ఒక సెక్యూరిటీ, లైఫ్ టైం రిటైర్ అయినా మన ఉన్నంత, ఆ తర్వాత మన సత్యమైన ఉన్నంత, ఇవన్నీ వాళ్ళకు ఉండవు, కోఆపరేట్ స్కూల్స్లో ఉండవు. సో అందుకని ఏంటంటే ఆ బిడ్డల భవిష్యత్తు మీ మీద ఆధారపడుతుంది. నేను ఒకరోజు మల్లికార్జునపురం వెళ్ళాను, తొట్టలగూడు మండలం, స్కూల్ నడుస్తూ ఉంది. అరౌండ్ 11:00 వెళ్ళాను, 10:30, 11:00. అక్కడ
ఆ రోడ్డు మీద కుళాయి కింద ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి అరౌండ్ 10 ఇయర్స్ 11 ఇయర్స్. కుళాయి కింద స్నానం చేస్తున్నారు, వాళ్ళ తమ్ముడు స్నానం చేస్తున్నారు. వెంటనే హెడ్ మాస్టర్ని పిలిచారు. పిలిచి స్కూల్ జరుగుతుంది ఈ టైంలో పిల్లలు రోడ్డు మీద ఉంటారు అని. సార్ మేమెంత ప్రయత్నం చేసినా 27 మంది పిల్లలు స్కూల్కి రావటం లేదు సార్, దాంట్లో 26 మంది గిరిజన్ సార్, ఒక పిల్లడు ఎస్సీ సార్. మనము టీచర్స్ అందరికి పిలిచాడు, మనం అందరూ రోజు ఉదయం పిల్లలు రావటం లేదు. తర్వాత నేను వెంటనే 27 మంది బిడ్డలను పట్టుకున్నాను. పట్టుకొస్తే మనవడు వేసి కార్యకర్తలు ఎక్కడెక్కడ చెట్ల కింద ఉండేవాళ్ళు, గోళీలు అడ్డ ఆడుకునేవాళ్ళు, క్యాబ్ బోర్లు ఆడుకునే వాళ్ళందరూ పిలిపించాం. పిలిపిస్తే ఒక్కొక్కరికి ఆ జుట్టు, ఆ గిరిజన పిల్లల హెయిర్ చూస్తే 5-6 నెలలు ఇంత అవసరం చేసి. కొంతమంది హెయిర్ కటింగ్ లేదు మగపిల్లలకి, ఆడపిల్లలకి స్నానం చేసిన పాపను పోలే. నెక్స్ట్ డే వెళ్ళిపోయినా నేను మా బ్యాచ్ నేసుకొని టేబుల్ పెట్టి హెయిర్ కటింగ్ చేయించాం బయట. ఆడపిల్లలకి షాంపూలు సబ్బులు ఇచ్చాం. ఆ స్కూల్లో ఉండే బిడ్డలందరికీ చాలా 5 జతలు ఇచ్చాం. ఈ రోజు నుంచి ఒక్కరు కూడా డ్రాప్అవుట్ ఉండకూడదు అన్నాం. అందరు స్కూళ్ళు బాగా మొదలుపెట్టారు. నేను మొన్న మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు టీచర్స్ అందరికంటే గిరిజన పిల్లలు. నిన్న అక్కడ పొదలుగూరులో కూడా ఒక స్కూల్ పూరికి పోవాలంటే అంకుపల్లి స్కూల్లో ఒక్క స్టూడెంట్ స్కూల్కి పోతుంటారు. కానీ 1.5-2 కిలోమీటర్స్లో గిరిజన పిల్లలు 28 మంది 29 మంది స్కూల్కి పోవాలా? ఈ అంకుపల్లికి అవకాశం లేదు కాబట్టి బస్సుకి 3 కిలోమీటర్లో ఉండే స్కూల్కి పోతున్నారు వేరే ఊరికి. నేను వెళ్ళాను, అక్కడ ఒక ఇమ్మీడియట్గా ఒక రెంట్ ఒక బిల్డింగ్ ఇప్పించాం. ఆ 27-28 మంది స్కూల్కి పోయేటట్టు చేసాము. మొన్న వచ్చాను నేను. నాకేంటంటే బాధ, ఆ గిరిజన బిడ్డలు 45 డిగ్రీస్ ఎండలో, నేను మన ఎలక్షన్లో అక్కడ నోటిఫికేషన్ కూడా రాలే, తల్లి గర్భవతి, ముగ్గురు బిడ్డలు, ఒక్కరికి చెప్పులు లేవు, వాళ్ళ తల్లికి చెప్పులు లేవు. సరే చెప్పులకి నేను డబ్బులు ఇచ్చాను, నా మీద ఎలక్షన్ కోడ్ వైలేషన్ అని చెప్పి కేసు పెట్టాను. తర్వాత నేను కోడలు పోతున్నాను, కొత్త కోడలు పోతున్నాను. ఒక గుడిసెలు ఉన్నాయి, ఆ గుడిసెల్లో ఒక్కరికి ఆధార్ కార్డు లేదు, ఒక్కరికి రేషన్ కార్డు లేదు. నన్ను ఆపేసేసాను అక్కడ. తర్వాత నా బర్త్డేకి నేను మనవాళ్ళని అందరిని తీసుకుపోయి అక్కడ కూర్చొని వాళ్ళందరికీ బట్టలన్నీ ఇప్పించి నా బర్త్డే అక్కడ చేసుకున్నాను. వాళ్ళ గిరిజన మాట మొన్న పైనాపురం చిన్న సంఘం, పైనాపురం సంఘం, నేను దాన్ని దత్తత తీసుకున్నాను. జస్ట్ 1 మంత్ బ్యాక్ ఎలక్షన్ అప్పుడు అనౌన్స్ చేసే తీసుకున్నాను. ఎమ్మార్వల్ని వాళ్ళని పంపించా, 50 మందికి ఆధార్ కార్డ్ చేయ. ఎవరు? గిరిజనులు. నేనేమంటానంటే, మీరు పిల్లల గిరిజన పిల్లలు స్కూల్కి రాకుండా పోయేదానికి కారణాలు, రప్పించే ప్రయత్నాలు, వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రెషరు, ప్లస్ సేమ్ టైం నెలకి ఒక్కరోజు టీచర్స్ మీకంటే అక్కడ నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఎవరు లేరు కదా. అసలు సచివాలయాలు ఎందుకు? 50 మందికి ఒక కాలనీలో ఆధార్ కార్డ్స్ లేకపోతే దేనికి? ఇప్పుడు మన ఎంఆర్ఓని ఎండిఓని మొత్తం అందరిని పంపించాను అని తయారు చేసి ఇచ్చేస్తున్నాను. నేను వెళ్తుంటాను. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మొబిలైజ్ చేస్తున్నాను. ఆ టోటల్ టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద ఎస్టీ కాలనీస్. నెక్స్ట్ ఎస్సీస్ బీసీస్ అందరూ పేదోళ్ళకి, దాంట్లో నో డౌట్. అంటే నేనేమంటానంటే, ఈరోజు ఇల్లిటరేట్ ఎవరు ఉన్నారంటే, డ్రాప్అవుట్స్ ఎంతమంది ఉన్నారంటే 90% గిరిజన పిల్లలు. 90 ఒకటి అరా అదర్ క్యాస్ట్. సో మేము టీచర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మనతోటి ఈ గడ్డ మీద పుట్టినోడు, అరే ఒక రేషన్ కార్డు లేకుండా, ఒక పింఛన్ లేకుండా, అక్షరాలు
6 ఎకరాల 27 సెంట్లు సర్వేపల్లి, 7 మంది గిరిజనులు, రికార్డు మారిపోయి ఒక ఎదురిటిగా రమేశ్వర ఫ్యాక్టరీకి 35 లక్షలు ఎక్కడ కలెక్టర్ గారు ముందు పెట్టాను. ఎవరోళ్ళు గిరిజనులు, వాళ్ళని తీసుకొచ్చాను కలెక్టర్ ఆఫీస్కి, మీడియా ముందు నిలబెట్టాను. మరి ఒంటి మీద ఆ అమ్మ, ఆ తల్లికి ఒంటి మీద సరైన చేరలేదు, కానీ వేరే రెడ్డి గారు 35 లక్షలు అమ్ముకుంటాడు. నేనేమంటానంటే ఇదేదో సొసైటీలో ఒక్క పొలిటీషియన్సో లేకపోతే పొలిటికల్ లీడర్సో, ఆ పొలిటీషియన్స్ వల్లే సగం, పొలిటీషియన్స్ వల్లే సగం నాశనం అవుతుంది. బట్ మీకు మీకు ఓటు అడగాల్సిన అవసరం లే, మొహమాటం అవసరం లే. మీ దృష్టికి వచ్చినవి ఎక్కడైతే చట్టాలు ఉల్లంఘన జరుగుతున్నాయో వాటి గురించి కూడా మీరు పట్టించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి నేను మనం చేసుకుంటాను. అందుకని నా అందరికీ ఫైనల్గా నా విజ్ఞప్తి ఏంటంటే, పేదోళ్ళ విషయంలో పేదోళ్ళ కోసమే ఈ స్కూల్స్, ఏదైనా శక్తి ఉండే వాళ్ళందరూ ఇప్పుడు మన పిల్లలు మీ పిల్లలు ఎక్కడ చదువుతారు? కోఆపరేట్ స్కూల్స్ మెజారిటీ, ఏదో మీ వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ పోవచ్చు. సో ఒక ప్రత్యేకమైన బాధ్యతగా మీరు బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.